వైఎస్ వివేక మర్డర్ కేసులో అనుమానాలన్నీ అవినాష్ రెడ్డిపైనే అంటుంది సిబిఐ. ఇప్పటి వరకు 6 ప్రశ్నలకు అవినాష్ నుంచి సమాధానం రాలేదని కోర్టుకు చెప్పింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ ఫైల్ చేసిన సిబిఐ అనేక సంచలన విషయాలను వెల్లడించింది. మర్డర్ జరిగిన రోజు ఏం జరిగిందో సీన్ టు సీన్ రివీల్ చేసింది. వైఎస్ వివేక మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. కోర్టుకు వెళ్లిన ప్రతిసారి సంచలన విషయాలు వెల్లడిస్తుంది సిబిఐ. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కౌంటర్ వేసిన సిబిఐ నిందితులపై మోపిన అభియోగాలను రివీల్ చేసింది. ఎంపీ అవినాష్పై మెయిన్గా 2 నేరాలను మోపింది. ఒకటి వివేక్ హత్య, రెండోది ఆధారాలను మాయం చేయడం. ఈ రెండింటిని ప్రధానంగా ప్రస్తావించింది సిబిఐ. అవినాష్ రెడ్డితో పాటు గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, దస్తగిరిపై హత్యా నేరం, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్, శివశంకర్ అవినాష్పై ఆధారాలు చెరిపినట్టు అభియోగాలు మోపింది. వివేక మర్డర్ జరిగిన రోజు అసలు ఏం జరిగిందో సీన్ టు సీన్ బయటపెట్టింది సిబిఐ. మర్డర్ జరిగిన రోజు రాత్రి 11:45 వివేక ఇంటికి వచ్చాడు గంగిరెడ్డి. అర్ధరాత్రి 12 వరకు ఇద్దరు మాట్లాడుకున్నారు. గూగుల్ టేక్అవుట్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడించింది. మర్డర్ జరిగినప్పుడు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు చెప్పింది. హత్యకు ముందు తర్వాత సునీల్ యాదవ్ ఎక్కడున్నాడో 33 గూగుల్ లొకేషన్స్ తీసింది సిబిఐ. ఎంపీ అవినాష్పై అనేక అనుమానాలు లేవనెత్తింది సిబిఐ. వివేక మర్డర్ జరిగిన 2 రోజుల తర్వాత ఎందుకు అవినాష్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు? ఎంపీ టికెట్ షర్మిలాకు ఇవ్వాలని వివేక ఒప్పించింది నిజం కాదా? వివేక్ హత్యకు ఉపయోగించిన ఆయుధం ఎక్కడ? సునీల్ యాదవ్కి అవినాష్ మధ్యున్న సంబంధాలు? హత్యకు ముందు రోజు అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు? ఓబల్ రెడ్డి, భారత్ యాదవ్లు ఎందుకు దస్తగిరి వెంటపడ్డారు? మర్డర్ కోసం జరిగిన 4 కోట్ల లావాదేవీలపై అవినాష్ నుంచి ఆన్సర్స్ రావాల్సి ఉంటుంది సిబిఐ.